ప్రజల్లో అంటే ఇట్లాగే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఇట్లాగే అనుకున్నారు ఎయిటీ పర్సెంట్ ఉందని చెప్పి తర్వాత ఓడిపోయిన తర్వాత ఓ ఇంత వ్యతిరేకత ఉందా అనేటువంటిది అర్థమైంది అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావడం కోసం ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వారు చేసినంత కృషి వారు చేసినంత శ్రమ వారు చేసినంత కష్టం ఇంకెవరూ పడలేదు లేకపోతే చంద్రబాబు నాయుడిని తీసుకుపోయి అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఏంటండి రాంగ్ స్టెప్స్ ఏమన్నా అంటే అసలు ఏమన్నా కొంచెం అర్థం ఉండాలి కదా రేపు దీని పరిణామాలు ఎలా ఉంటాయి అసలు ఎలా తీసుకెళ్తారనుకుంటున్నారు రాష్ట్రంలో దీంట్లో కీలకమైన అంశం ఏంటంటే వైసీపీ పార్టీలో ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు బంధువులు లోకేష్ గారికి ఫోన్ చేసి సారీ అండి అని చెప్పారు బాధపడుతున్నామని చెప్పారు సరే వాళ్ళ పేర్లు నేను ఇప్పుడు చెప్పటం ఇది కాదు వాళ్ళు మళ్ళీ ప్రజాప్రతినిధులు వాళ్ళు మళ్ళీ ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు చాలా కీలకమైనటువంటి వ్యక్తులు వారే కాదు వైసీపీ పార్టీకి చెందినటువంటి ఒక నలుగురు ఎంపీలు ఫోన్ చేసి చెప్పారు సారీ అండి పొరపాటు అయింది ఇదేంటండి మేము ఎట్లా అనుకోలేదు ఏమనుకోవద్దని చెప్పి నలుగురు ఎంపీలు నలుగురు ఎంపీలు వారే కాదు ఎమ్మెల్యేలు ఎనిమిది మంది చేశారు ఓకే చేశారు పొరపాటు అయిందండి ఏమనుకోవద్దండి అని ఇదేంటండి మేము ఎట్లా అనుకోలేదండి మేము అసలు ఇలా ఊహించలేదు అని చెప్పారు అంటే ఏంటి ఇది వాళ్ళల్లోనే తప్పు ఇది ఇదేంటి ఇలా చేయటం అని వాళ్ళలోనే ఉంది వాళ్ళకే అనిపిస్తుంది ఎవరికైనా ఒక కామన్ మ్యాన్కి ఒక మహిళకి ఒక విద్యార్థికి ఒక యువకుడికి ఒక వృద్ధుడికి ఎవరికి కూడా అరే ఆయనే ఏంటి అరెస్ట్ చేయటం జైల్లో పెట్టడం ఏంటి అదేమంటే ఏదో స్కిల్ అంటారు కేసు అంటారు ఆ స్కిల్ లేదు ఆ కేసు లేదు అనేది అందరికి అర్థమైపోయింది అసలు అది దుర్మార్గమైన కేసు అని అర్థమయ్యే ఈరోజు అధికారులు మొత్తం వచ్చి అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లు పట్టిన జరిగిపోక ఊరూరా తిరుగుతా హైదరాబాద్ హైదరాబాద్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తప్పు జరిగింది తప్పు జరిగిందని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దుర్మార్గం కాదు చాలా వాళ్ళ కొమ్మని వాళ్ళని నరుక్కున్నారు అది ఆయనదే అన్నాడు మీరు దొవ్య గోవిలో మీదే ఇది అయ్యారని చెప్పారు అప్పుడు చాలా కీలకమైన అంశాలు చెప్పాడు వాళ్ళ పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో కుక్క తోకను పట్టుకొని మీరు గోదావరి ఎడతొద్దని చెప్పాడు ఆయన వాళ్ళ తల్లికి చెల్లికి వాళ్ళ బాబాయ్కి వాళ్ళకే న్యాయం చేయలేదు రేపు మీకేమో న్యాయం చేస్తాడు అనుకుంటున్నారు గతంలో ఇట్లా ఆయన నమ్మినోళ్ళందరూ వాళ్ళందరూ జైలుకి వెళ్ళారు అధికారులు రేపు భవిష్యత్తులో కూడా మీరు ఆయన నమ్మి చేస్తే మాత్రం మీరు అందరూ మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి వచ్చింది ఇదే రాజమండ్రి జైల్లో వచ్చింది వచ్చిందని చెప్పారు చెప్పారంటే ఆయనకి ఎంత క్లారిటీ ఉండి చెప్పుంటారు అధికారులకు మరి ఆ మాత్రం క్లారిటీ లేదా అంత పైసాచి ఆనందమా ఏంటి చంద్రబాబు నాయుడు అధికారులు చేసిన తప్పేంటి వాళ్ళకి ఎప్పుడన్నా ఏ రోజైనా ఆయన కష్టంగా వాళ్ళు వ్యవహరించాడా అధికారులకు ఆ మాత్రం బాధ్యత ఉండొద్దా ఎవరో రాజకీయ నాయకులు చెబుతారు రెండు మూడు చెప్పినప్పుడు వీళ్ళు ఎలా ఆలోచించాలి ఏమాత్రం బాధ్యతగా ఉండాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి సరే మనం దానికి సంబంధించి సరే ఇక నెక్స్ట్ ఇది ఇది మొత్తంగా జరిగినటువంటి అంశం ఇక జరగబోతున్నటువంటి అంశం జరగబోతున్నటువంటి అంశంలో కీలకమైనటువంటి ఘట్టం ఒకటి ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తాయి అని చెప్పటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి ఇక ఆ పరిణామం ఆ ప్రకంపన ఇప్పుడు తెలంగాణ మీద పడింది తెలంగాణ మీద అది ఎలా పడింది అంటే ఈరోజు బండి సంజయ్ కిషన్ రెడ్డి మాట్లాడినటువంటి కామెంట్స్ను చూస్తే ఒక పొలిటికల్గా చాలా తీవ్ర చర్చను తీసుకొచ్చారు నెంబర్ టూ అదేవిధంగా తెలంగాణలో తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అన్నటువంటి ఒక విస్తృతమైనటువంటి చర్చ కూడా మొదలైపోయింది ఆ చర్చ మొదలవ్వటానికి ఆ ప్రకంపనలు మొదలవ్వటానికి దాని వెనక పూర్తిగా బీఆర్ఎస్ కేటీఆర్ యొక్క ప్రమేయం లేదా కేటీఆర్ యొక్క వ్యవహార శైలితోటే లేదా బీఆర్ఎస్ వ్యవహార శైలితోటే ఇప్పుడు ఈ పరిణామానికి చోటు చేసుకుంది అది ఎలాగానంటే ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత కేటీఆర్ మాట్లాడినటువంటి ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ సారాంశాన్ని అది అనుకోకుండా చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టుకొని చేశారు అన్నటువంటి ఒక వదంతి కూడా వచ్చింది అది వాస్తవం అవునా కాదా అని పక్కన పెడితే ఇది ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు అది వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన అంశం అది వాళ్ళిద్దరూ తేల్చుకుంటారు అది మాకు సంబంధం లేని విషయం అని చెప్పారు అంటే ఒక నేరం జరుగుతున్నప్పుడు ఆ నేరాన్ని చూసినప్పుడు లేదా ఆ నేరాన్ని ఆపాల్సినటువంటి బాధ్యత ఆ నేరాన్ని తప్పు అని చెప్పాల్సినటువంటి బాధ్యత లేక ఒక పొడుస్తున్నప్పుడు అది తప్పు అని చెప్పటం కానీ లేదా జరిగిన తర్వాత ఇది తప్పు అని ఖండించటం కానీ చేయాల్సినటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో అలా చేయకపోవటం అన్నది దీంట్లో రెండు పొలిటికల్ అంశాలు దాగి ఉన్నాయి చాలా కీలకంగా గమనిస్తే ఇక్కడ హైదరాబాదులో ఈరోజు విపరీతంగా విపరీతంగా విద్యార్థులు ప్రజలు బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నారు అసలు స్వచ్ఛందంగా వస్తున్నారు ఏదైనా మీటింగ్ పిలిస్తే కూడా ఎవరు రారు అలా స్వచ్ఛందంగా వచ్చి ప్రకంపనలు చేస్తున్నారు ర్యాలీలు చేస్తున్నారు మరి అలా చేస్తున్నటువంటి వారు ఉన్నప్పుడు దానిని బీజేపీ గమనించింది ఎస్ తెలుగుదేశం ఓట్ బ్యాంకు విపరీతంగా ఆందోళన చెందుతుంది ఇక్కడ ఉన్నటువంటి సీమాంధ్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఆవేదన చెందుతున్నారు వాళ్ళ ఆక్రందన అర్థం చేసుకున్నటువంటి వారు చాలా క్లియర్ స్టాండ్ తీసుకొని ఇది వైసీపీ చేసిన తప్పు ఆయన అరెస్ట్ చేయడం దుర్మార్గం అని చెప్పని చాలా సీరియస్గా ఖండించారు అంటే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే బీజేపీ కూడా ఆ కలిసి కలయికతో కలిసి వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతో వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ స్టాండ్ మార్చుకొని బలంగా ముందుకు వస్తున్నారు మరి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అసలు వాస్తవంగా బీఆర్ఎస్కి జరిగిన ప్రయోజనం తెలుగుదేశం పార్టీ మేము ఇండిజువల్గా వెళతామని చెప్పారు తెలుగుదేశం పార్టీ ఇక్కడ బీఆర్ఎస్ని దృష్టిలో పెట్టుకొని లేదా ఇంకొకరిని దృష్టిలో పెట్టుకొని ఇండివిజువల్గా వెళ్తా ఉన్నారు అంటే తెలుగుదేశం పార్టీ అప్పుడు ఒక సీట్లో కలిసిద్దా రెండు సీట్లో కలిసిద్దా పక్కన పెడితే వాళ్ళకి రావాల్సిన ఓట్ బ్యాంక్ కూడా రాదు కానీ దానివల్ల జరిగేటువంటి ప్రయోజనం ఎవరికి అని అంటే అది బీఆర్ఎస్కి కానీ బీఆర్ఎస్కి జరిగేటువంటి ప్రయోజనాన్ని కూడా వాళ్ళు కాదనుకొని చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళు స్పందించినటువంటి తీరు స్పందించ జూనియర్ ఎన్టీఆర్ అంటే సరే పక్కన పక్కన నిన్న ఇది అయిపోయింది అనుకో స్పందించినటువంటి తీరు స్పందించకపోయినటువంటి తీరు నిజంగా ఇప్పుడు ప్రజల్లో ఒక చర్చ తీసుకొస్తుంది ఒక బాధను వ్యక్తం చేస్తుంది నిజంగా ఈ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు వారంతట వారుగా వారంతట వారుగా ఒక నష్టాన్ని కొని తెచ్చుకున్నారు అదేంటి అని అంటే సీమాంధ్ర ప్రజలు మెజారిటీ ప్రజలు ఇక్కడ మరలా బీఆర్ఎస్ వస్తేనే సంతోషం అని భావించి మంచిది అని భావించి ఇటువైపు టర్న్ అయ్యారు అప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కొంచెం అటువైపు వైపు వెళ్ళారు కానీ తర్వాత వాళ్ళందరూ బీఆర్ఎస్ వైపు మొగ్గారు ఇప్పుడు బీఆర్ఎస్కు ఓటేయాలని వాళ్ళందరూ భావిస్తూ ఉన్నారు మరి అటువంటి తరుణంలో అటువంటి తరుణంలో టీడీపీ ఒంటరిగా పోటీ చేసి అది బీఆర్ఎస్కి ప్రయోజనం జరుగుతున్న తరుణంలో మరి ఇక్కడ కనీసం వాళ్ళు రెస్పాండ్ అయినటువంటి తీరు రెస్పాండ్ కాకపోయినటువంటి తీరు నిజంగా వాళ్ళందరూ మనసుల్ని ఒక్కసారిగా కకావికలం చేసిన అసలే గుండెలు బురవెక్కినటువంటి బాధతో ఉన్నటువంటి వాళ్ళని గుండు శుద్ధితో గుచ్చారు అది వాళ్ళు చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధం నెంబర్ వన్ ఇక దీంట్లో మనం లోతుగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే సరే పొలిటికల్ పార్టీస్ పరంగా రెస్పాండ్ కాకపోయినా కానీ ఈరోజు తెలంగాణకు సంబంధించి ఆర్థికంగా ఇంత బలపడటానికి సైబరాబాద్ అనేటువంటి నిర్మాణానికి సంబంధించిన అంశం కావచ్చు లేదా ఇతర అంశాల విషయంలో కానీ చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేసినటువంటి నేపథ్యంలో వారి కష్టము వారి శ్రమ వారికి సంబంధించినటువంటి ఇది ఇక్కడ ఉన్నది మరి అటువంటి అంశంలో కూడా అటువంటి అంశంలో కూడా ఈరోజు ఇంత ఆర్థికంగా ఇంత ఆదాయం వస్తుందనంటే అంటే ఇంత గ్రోత్ జరుగుతుందనంటే ఆయన భాగం ఉన్నప్పుడు ఆయన భాగస్వామ్యం ఉన్నప్పుడు ఒక మాట ఒక మాట కూడా మాట్లాడలేదు అంటే దాన్ని సీమాంధ్ర ప్రజానీకం జీర్ణించుకోవట్లేదు హర్షించటం లేదు ఇప్పుడు ప్లాట్ఫామ్ కోసం చూస్తున్నారు ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయాలని చూసుకుంటున్నారు ఆ ప్లాట్ఫామే టీడీపీ జనసేన బీజేపీ కాబోతుందా ఇప్పుడు లోకేష్ భువనేశ్వరి ఢిల్లీ వెళ్ళటం వెనక ఈ బీజేపీ రాజకీయం ముందుకు రాబోతుందా ఇప్పటికే బీజేపీ ఇక్కడ దెబ్బతింది ఈ దెబ్బతిన్న నేపథ్యంలో నిన్న ఢిల్లీలో జరిగినటువంటి బీజేపీ పదాధికారుల సమావేశంలో ఈ చర్చ జరిగిందా దీనికి సంబంధించినటువంటి అంశాలు ముందుకు వచ్చాయా ఆ అంశంలోనే వీళ్ళ ముగ్గురు కలిసి పోటీ చేయబోతున్నారా గెలవటం అనేది పక్కన పెడితే వీళ్ళు గెలవటం అనేది పక్కన పెడితే దీని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్నటువంటిది కూడా ముఖ్యమవుతుంది మరి చూడాలి దీంట్లో అంటే ఎక్కడన్నా ఒకరికి కష్టం వస్తేనో ఒకరికి నష్టం జరిగితేనో ఒక దుర్మార్గమైన చర్య జరిగితేనో అరే బాబు తప్పు అని చెప్తారు మరి ఇది మా రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు అని అంటే పక్క రాష్ట్రానికి సంబంధించిన అంశాలని అంటే మరి బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ కదా టీఆర్ఎస్ పార్టీ అయితే ప్రాంతీయ పార్టీ అనుకోవాలి బీఆర్ఎస్ జాతీయ పార్టీ అయినప్పుడు జాతీయ పార్టీ కొన్ని భావాలు ఉండాలి కదా సరే అది అందుట్లో తెలుగు రాష్ట్రాల్లో అందుట్లో కేసీఆర్ గారికి సంబంధించి కేసీఆర్ గారు నైన్టీన్ ఎయిటీ త్రీలో ఆయన అప్పుడున్నటువంటి విభజన కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలో చేరిన తర్వాత నాలుగు సార్లు తెలుగుదేశం నుంచి గెలిచారు ఎన్టీ రామారావు గారి దగ్గర మంత్రిగా చేసిన తర్వాత రవాణా శాఖ మంత్రిగా రవాణా శాఖ మంత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో చేశారు తర్వాత డిప్యూటీ స్పీకర్గా చేశారు అక్కడే ఆయన అలిగి రెండు వేల ఒకటిలో బయటకు వచ్చి టీఆర్ఎస్ పెట్టాడు మరి ఆయనతోటి అక్కడ ప్రయాణం చేసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులే మరి ఇక్కడ అన్నీ మిగిలినటువంటి బాగానే ఉంటాయి మెసేజ్లు బాగానే ఉంటాయి ఫోన్లు బాగానే ఉంటాయి కమ్యూనికేషన్ బాగానే ఉంటుంది కానీ ఇలాంటి సందర్భంలో రెస్పాండ్ కాకపోవటం ఒక పద్ధతి అయితే ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగస్తులు ఎక్కడైతే సైబరాబాద్ దగ్గరికి వచ్చి వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారో వాళ్ళని లాఠీ చార్జ్ చేయటం వాళ్ళు కొట్టడం ఏంటండి వాళ్ళు ట్యాక్స్ ప్లేయర్స్ అండి వాళ్ళందరూ వాళ్ళు ట్యాక్స్ ప్లేయర్స్ వాళ్ళందరూ అక్కడ నిర్మాణంలో భాగస్వాములు వాళ్ళందరూ కష్టం చాలా ఉంటుంది వాళ్ళందరూ రోజు ఒక ట్వీట్ చేస్తే గవర్నమెంట్కి వ్యతిరేకంగా చాలా నష్టం వాళ్ళందరినీ వాళ్ళు నేను చార్జ్ చేశారు ఇవాళ లాఠీ చార్జ్ చేసే ప్రయత్నం చేశారు కాముగా వాళ్ళకి పర్మిషన్ ఏదో పక్కన సైడ్ ఉంటే వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు ఏమీ పార్టీ కార్యకర్తలు కూడా కాదు వాళ్ళు వచ్చి వాళ్ళు తమ నిరసన తెలియజేసుకొని వెళ్తారు మరి అలాంటి దాన్ని కూడా ఖండించడం ప్రయత్నం చార్జ్ చేసే ప్రయత్నం కేసులు పెట్టే ప్రయత్నం కొత్తగా ఈరోజు జరిగినటువంటి ఇంకో కీలక పరిణామం ఏంటంటే వాళ్ళందరినీ ఎవరైతే ఆ కంపెనీ ఉద్యోగుల్ని నోటీసులు ఇస్తున్నారట పోలీసులు ఏంటి పైసా ఈ ఆనందం ఇది అది తప్పు వారు ఎక్కడ లాండ్ ఆర్డర్ని బ్రేక్ చేయాల సిస్టమేటిక్గా పద్ధతి ప్రకారంగా వాళ్ళు వెళ్ళి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు సరే ఆ నోటీస్లు అంటే అవన్నీ దేనికి బనికిరావు అనుకోండి యాళ్ళకి తీసుకుని కూడా బనికిరావు అది వేరే విషయం అవన్నీ ఉంది ఊరక ఓ మెయిల్ ఇస్తుంటారు కమ్యూనికేషన్ ఏదో అట్లన్నది అట్లా రాగా అంటే వాళ్ళు రెచ్చిపోతారు ఇంకా ఇంకా ఎక్కువ ఇది వస్తుంది అది తెచ్చుకునేటువంటి ప్రయత్నం ఎందుకు ఆ ఓట్లన్నీ మీకు పడే ఓట్లని మీరు సరైనటువంటి స్పందన లేకుండా ఓట్లను పోగొట్టుకోవటం ఏంటి ఆ ఓట్లను దూరం చేసుకోవటం ఏంటి అంతా ఇది పొలిటికల్గా చూసినప్పుడు ఎక్కడో తెలియనటువంటి ఒక ర రప్సర్ చేసుకుంటున్నారా అనిపిస్తుంది